గాజు గ్లాసు సింబల్పై జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి. అయితే నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్ ఈరోజు కీలక విషయాలను వెల్లడించింది. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంటు స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్. దీంతో జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్లు, అయినా మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరే వారికి కేటాయించవద్దని హైకోర్టును కోరింది జనసేన. కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్ల ఇవ్వడం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. జనసేన పిటిషన్ డిస్పోజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు. దీంతో జనసేన పార్టీకి హైకోర్టులో షాక్ తగిలినట్లయింది. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న మిగతా స్థానాల్లో గాజు గ్లాసు సింబల్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది వేచి చూడాలి.